హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ అండ్ టేస్టీ తెలుగు వంటలు. నేను మీ ఉజ్వల. ఈరోజు మనం షాహీ ఎగ్ పరాతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా అంత ఉప్పుని యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని చక్కగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టి పావు గంట పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ కోసం ఒక బౌల్లో ఒక ఎగ్ని వేసుకొని ఇందులో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు యాడ్ చేసి ఇదంతా బాగా బీట్ చేసుకుంటున్నాను. సాల్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దని ఇలా అవుతుకుంటూ చక్కగా చపాతి చేసుకోవాలి. ఇలా పిండి యాడ్ చేసుకుంటూ చపాతి అంటుకోకుండా ఇలా చపాతి తయారైపోయిన తర్వాత దీనిపై ఒక టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యిని ఫింగర్స్తో చపాతి అంతా నీట్గా అప్లై చేసిన తర్వాత పైన కొంచెం ఇలా పిండి చల్లాలి. ఇలా మరింత పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇలా ఘీ అప్లై చేసి మళ్ళీ కొంచెం పిండి చల్లుకొని అగైన్ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ ఫ్లోర్ అప్లై చేసుకుంటూ మనం మళ్ళీ చపాతీని చేసుకోవాలి. ఇలా అవుతుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసిన చపాతీని యాడ్ చేయాలి. ఇది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు మనం ఈ రోటీని కొంచెమే కుక్ చేసుకోవాలి, కంప్లీట్గా రోస్ట్ చేయకూడదు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని మరోవైపుకి కూడా ఫ్లిప్ చేసి రెండు సైడ్స్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతుందో. ఇలా బోత్ సైడ్స్ చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి లేయర్స్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఉంచుకొని హీట్ అయిన తర్వాత ఒక లేయర్ ఓపెన్ చేసి ముందుగా చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇలా వన్ స్టాప్లో యాడ్ చేసేసి ఇలా ఎడ్జెస్ని సీల్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎగ్ బయటకు వచ్చినా పర్వాలేదు, వన్ ఆర్ టూ టైమ్స్ చేయగానే మీకు సెట్ అయిపోతుంది. ఇలా బోత్ సైడ్స్ చక్కగా చూస్తున్నారు కదా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో పీసెస్గా కట్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా లోపల ఎగ్ అంతా ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయే షాహీ ఎగ్ పరాతా రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.